హలో మై డియర్ వైటి ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకున్నట్టయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నా ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది, ఏంటి అనే డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. షేర్ చేసే ముందు ఒక స్మాల్ టిప్ కూడా మీతో అయితే చెప్తాను. జనరల్లీ పీసీఓఎస్, పీసీఓడి ఈ కేసులో విటమిన్ డి డెఫిషియన్సీ అయితే చాలామందికి అయితే నోటీస్ అవుతుంది. సో మీకు కనుక విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టయితే జస్ట్ అలా సన్ రైజ్ అవుతుంది కదా, సో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అలా మీరు వాకింగ్కి వెళ్ళారనుకోండి, కొంచెం ఆ సన్ రైజ్ పడడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని అంటారు. సో ఈ టిప్ అయితే నాకు డాక్టర్ సజెస్ట్ చేసిందే, సో మీకు కూడా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఈ టిప్ మనకి బాగా అయితే యూజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో వాచ్ అయిపోతే ఒకసారి వాచ్ చేయండి. అప్పుడు నా ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి వీలు లేక డైరెక్ట్ ఓవర్ ఏ కాల్ నేను మాట్లాడాను. ఒక స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో డాక్టర్ గారు ఏంటంటే చెప్పాను కదా, ఆవిడ కూడా కన్సీవ్ అయి ఉండడం వల్ల ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం కుదరదు, ఏవైనా మెడిసిన్స్ ఉంటే వాట్సాప్లో పెట్టేస్తానని అన్నారు. సో ఒక 3 మంత్స్ వరకు కూడా అవే మెడిసిన్స్ కంటిన్యూ చేసామన్నారు. నేను బ్లడ్ టెస్ట్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందేమో అని అడిగితే అలా ఏం అవసరం లేదన్నారు. బట్ జనరల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవడం అయితే మ్యాండేటరీ అండి. ఎందుకని చెప్తున్నాను అంటే జనరల్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వన్స్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనలో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ లేదంటే మనకి ఏమైనా థైరాయిడ్ ఉందా, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి ఏవైనా డిఫెక్ట్స్ ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అయితే ఇస్తారు. బట్ నా కేసులో డాక్టర్ అవైలబుల్గా లేకపోయేసరికి మేము అయితే అస్సలు రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. సో అందుకనే ఇంకా తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్ అయితే మార్చాల్సి వచ్చింది. వేరే హాస్పిటల్కి వెళ్ళాం కానీ ఫస్ట్ డే అయితే డాక్టర్ అవైలబుల్గా లేరు. ఆ హాస్పిటల్ మాకు కొత్త కూడా కాదు. ఈవెన్ నా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఆల్రెడీ విజిట్ చేసామన్నమాట. అది కూడా కాకినాడలో ఉన్న సౌభాగ్య హాస్పిటల్, మనకి సర్పవరం జంక్షన్ లోపల అయితే ఉంటుంది. సో మంచి పేరు అయితే ఉందండి. అప్పుడు ఏం చేశానంటే ఒక 3 మంత్స్ తర్వాత ఏదో ఒక టెస్ట్ రాసేసరికి నేను చాలా భయపడిపోయి ఆ టెస్ట్ నేను చేయించుకోను అనేసి వెళ్ళడం మానేశాను ఆ హాస్పిటల్కి. నా భయంతో అక్కడ ట్రీట్మెంట్ అయితే నేను స్కిప్ చేసేసాను అనమాట. మళ్ళీ ఆవిడే బెస్ట్ అని చెప్పేసి అదే హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ డే వెళ్ళేసరికి సండే వెళ్ళాము, ఎవ్వరు కూడా పేషెంట్స్ లేరనమాట, కేవలం మా హస్బెండ్ నేనే ఉన్నా. ఇంకా అక్కడ నుండి ఆ రోజు ఇంకా కుదరదు అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. హలో వీరు గారు, ఎక్కువ మంది వస్తే కానీ డాక్టర్ గారు రారట, వీళ్ళు చెప్పే స్టేటస్ ఏంటండి? మనం వెళ్ళి బయటకి వెళ్ళి తీసుకురాలేము, వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ సెక్షన్ లో అయితే వెళ్ళాం. హాయ్ అగైన్, నిన్న డాక్టర్ అనవైలబుల్గా ఉండడం వల్ల వచ్చేసామన్నాను కదా, సో నెక్స్ట్ డే మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. అంటే మార్నింగ్ 8 o'clockకే అవైలబుల్గా ఉంటారు అని చెప్పేసి నిన్న ఈవినింగ్ చెప్పారు. సో దట్ ఈజ్ వై మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. బట్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాము అంటే మళ్ళీ మార్నింగ్ కూడా కొంచెం అన్సర్టెన్గా చెప్తున్నారనమాట. డాక్టర్ గారికి మంచి నేమ్ ఉంది, బట్ హాస్పిటల్ వాళ్ళ సర్వీస్ అయితే మాత్రం కొంచెం రెస్పాన్స్ కొంచెం అటు ఇటుగా ఉందనమాట. చూడాలి, ఇప్పుడైతే టైం 8 hours ఉంది, కరెక్ట్గా 8 అయ్యేసరికి వచ్చేసామన్నారు. సో మాకు కూడా దగ్గరే కాబట్టి ఇంకా ఒక 2 మినిట్స్లోనే అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాలి హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. మొత్తం మీద నెక్స్ట్ డే మార్నింగ్ విజిట్ అయితే మాకు సక్సెస్ అయ్యింది, డాక్టర్ని అయితే మీట్ అయ్యాం.
సో 4 ఇయర్స్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా ప్రెషియస్గా తీసుకోవాలి అనేసి ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మూవ్ చేశారు. అందులో పార్ట్గా ఫస్ట్ అయితే బ్లడ్ టెస్టే సజెస్ట్ చేశారనమాట. అది ఇప్పుడు కాదనుకుంటా, 20 డేస్ తర్వాత 20 డేస్కి ఒకసారి రావాలంటే. ఓవరాల్గా అయితే మేము ఇందులో సాటిస్ఫైడ్గానే ఉన్నాం, ఎందుకంటే 4 ఇయర్స్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీకి మళ్ళీ మేము రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. బ్లడ్ టెస్ట్ అవి చేయించుకోవడమే బెస్ట్గా మేము కూడా ఫీల్ అయ్యాము. మీరు పాటలు తనఖా అండ్ కొందరు కామెంట్స్ ద్వారాగా నాకు నోటీస్ చేస్తుంది ఇంకొక థింగ్ ఏంటి అంటే, జనరల్లీ ఇంతకు ముందు పెద్దవాళ్ళు చెప్పేవారు అంటే వన్స్ ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ఓకే అయిన తర్వాత 3 మంత్స్ వరకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది, 3 మంత్స్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే సరిపోతుందని. అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒకటైతే కాదు, వన్స్ మీకు కనుక టెస్ట్ చేసుకుని పాజిటివ్ వస్తే ఇమీడియట్గా అది మేబీ మీరు టెస్ట్ చేసుకునేసరికి మీకు 2nd మంత్ స్టార్ట్ అవ్వచ్చు, బట్ అప్పుడే మీరు హాస్పిటల్ అనేది విజిట్ చేయండి. స్టార్టింగ్ నుండి కూడా డాక్టర్ గైడెన్స్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అప్ టు మీ. అది మీకు 4 ఇయర్స్ తర్వాతే అవ్వచ్చు, లేదంటే మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వితిన్ మంత్స్ వచ్చినా సరే ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్లో మీరు చూపించుకోవడం అన్నది బెస్ట్ థింగ్. సో లేట్ చేసి 3 మంత్స్ తర్వాత చూపించుకుంటాను అనుకుని మాత్రం లేట్ అయితే చేయకండి. జాగ్రత్తగా కేర్ అయితే తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్స్ అన్నీ ఎలా వచ్చినాయి ఏంటి అన్నది మీకు ఫర్దర్గా అయితే తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే అది, హాస్పిటల్ డీటెయిల్స్ కూడా మీకు రిసీవ్ అయినాయి కదా, మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇదే విధంగా నన్ను సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బై బాయ్.